ఇప్పుడు వస్తున్నా హనీ హా ఇప్పుడు వస్తున్నా కొంచెం ఉన్నావా హా మంచిగా ఉన్నా మంచిగా ఉన్నా అని ఎందుకు వచ్చినావు మట్టి అక్క చూడబుద్దే వస్తున్నా సరే సరే తాత మంచిగా ఎప్పుడు వచ్చినా బిడ్డ ఇప్పుడు వస్తున్నా అంత భయం ఉందరా ఏం చేస్తున్నావు ఏం లేదు చదువుకుంటున్నావు మంచిగా మంచిగా చదువుకోవాలి బిడ్డ అమ్మా నాన్న లేనందుకు నువ్వు మంచి గొప్ప తాయి పోవాలి మంచిగా చదువుకోవాలి పెద్ద జాబ్ చేయాలి మంచిగా ఉండాలమ్మా సరే కాలు చేతులు అడుకబ్బ ఈ చెల్లె ఎందుకు వచ్చింది రా ఆంటీ గారనే నాకేం తెలుసు అది ఎందుకు వచ్చిందో అక్క ఏంటిది ఆకలి అవుతుంది అక్క అడా రాత్రి అన్నం ఉంది తినిపో ఇప్పుడు నీకోసం వంట చేస్తారా నా పని విడిచిపెట్టి రమ్మంటవేంది పోనాడు దీనికి మూడు పూటలు పెట్టాలి తిండి మాకు పెద్ద ఆస్తున్నట్టు తిండి పెట్టన్నారు మూడు పూటలు ఒక్కొక్కరు ఒక పూట తింటారు ఏమైందిరా మీ మరదలు వచ్చిందట గారా అవునరా పొద్దుగాల వచ్చింది రానంది మళ్ళీ ఎందుకు వచ్చిందిరా ఏమో రా అదే పిషలేస్తుంది చప్పుడేక మీ మరదలకి బలి అయ్యరా నువ్వు మాట వినడానికి ఇచ్చి అయ్యరా ఇంత నేనే నడుతుంది మొత్తం ఇక ఆలోచించి అదే పని చేస్తారా పిస్తల్లో చెల్లి వచ్చిందట కదా అవునే శ్రావణకి చెప్పింది పొద్దుగాల వేసిందట పొంగ ఏం చేస్తురే ఏం లేదే అటుగానే కూర్చున్నాం మీ చెల్లి వచ్చిందటగానే పొద్దుగాల చెప్తానే లేవు ఏం చెప్పుకోవాలనే ఎందుకు వచ్చిందో ఏమో అది మీ చెల్లాస్తి కూడా నీకే రావాలని కోరుకుంటున్నావే చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద చదువులన్నీ మొత్తం దానికే పెట్టిరు సరే తీ మీ ఇంట్లో ముంచట్లు మాకెందుకు ఏ పోతానే మీరు అంతా మా గురించి మాట్లాడుకుంటారు అందరి ఇంట్లో గొడవలు గిట్టినే ఉంటాయి పోంతి అందరికి మా ఇంటి గురించే ముచ్చట్లు చి అది ఇంట్లో చక్కగా ఉన్నట్టు మా గురించి మాట్లాడతారు చి ఇప్పుడు అబ్బాయి ఎక్కడ దొరుకుతాడు ఎక్కడ ఎట్లా హర్షిత మీ చెల్లెకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నా మనకెందుకు దాని పెళ్లి గురించి అట్లా కాదు మనం చెప్పిన మాట వినటానికి ఇచ్చి చేస్తే మనదే నడుస్తుంది మంచి ఆలోచన వచ్చింది నీకు అట్లనే చేద్దాం చెల్లెకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం ఆయన మంచి సంబంధం చూసిందంట చెల్లెకు పెళ్లి అద్దం ఏమద్దు మంచిగా చదువుకోవాలి ఇప్పుడు మీరు ఏదైనా కూరి మంచిగా జాబ్ చేయాలి ఇప్పుడు ఏది మాట్లాడకూరి మంచిగా చదువుకొని జాబ్ వచ్చిన వాళ్ళే పెళ్లి చేస్తాము ఇప్పుడు పెళ్లి వద్దు ఏమద్దు నేను మంచి సంబంధం చూస్తా సంవత్సరంలో పెళ్లి చేద్దాం ఇప్పుడు అద్దు బిడ్డ ఇంకా చదవాలి జాబ్ చేసి నువ్వు వాళ్ళే చేస్తూ ఇప్పుడు అద్దు ఇంకా 2 సంవత్సరాల దాకా చేయద్దు తాత నువ్వు గట్లనకు చేస్తాం నువ్వు చూడు అయ్యో ఇప్పుడు అందు ఒక మా బిడ్డ అయ్యో ఏమేం తాత బిడ్డ నువ్వు వీడికి ఊకే ఊకే రాకు నువ్వు మంచిగా చదువుకో వాళ్ళు పెళ్లి చేస్తారట నువ్వు అక్కడనే ఉండి మంచిగా చదువుకో ఇటు రానే రాకీగా నువ్వు అక్కడనే పో చదువుకొని నౌకరు అయ్యేదాక రావద్దు నువ్వు ఇక్కడికి వాళ్ళు పెళ్లి చేస్తామంటారు నువ్వు అక్కడనే ఉండు ఇక్కడికి ఊకే ఊక రాకు నువ్వు ఏడున్నా మంచిగా చదువుకొని నువ్వు జాబ్ చేయాలి అంతసేపు అక్కడనే ఉండాలి ఇక్కడికి రావద్దు వాళ్ళకు చూడక ముందు నువ్వు వెళ్ళిపోయి పో బిడ్డ పో ఇటు ఉండకపో చదువుకో
వాళ్ళ అమ్మ నన్ను ఉంటే మంచిగా ఉండు, నాకు ఇదంతా బాధ వచ్చింది అంతే అయ్యో.